राम चरण ग्लोबल स्टार అయిపోయాడు ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ ఎలాంటి సినిమా చేస్తాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు రామ్ చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ అనే మూవీని తీయబోతున్నాడు ఈ మూవీని మన తెలుగు ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేయబోతున్నాడు ఇక రామ్ చరణ్ సరసన ఈ మూవీలో కీరా అద్వానీ హీరోయిన్ గా నడుస్తుంది 50% షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 13, 2024 రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు ఇక ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయో రోల్ అయితే చేయబోతున్నాడు ఒకటి తండ్రిగా ఒకటి కొడుగ్గా ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా పొలిటికల్ డ్రామా ఈ మూవీలో రామ్ చరణ్ 2 షేడ్స్ లో కనిపించబోతున్నాడు అలాగే రామ్ చరణ్ కి ఒక బ్యాక్ స్టోరీ ఉండబోతుంది ఆ బ్యాక్ స్టోరీలో హీరోయిన్ గా అంజలి అయితే నటిస్తుంది లీక్ అయిన ఫొటోస్ ని గమనిస్తే రామ్ చరణ్ ఈ మూవీలో అయితే మాస్ లుక్ లో అయితే కనిపించబోతున్నాడు డైరెక్టర్ శంకర్ ఈ మూవీని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు ఈ మూవీకి బడ్జెట్ 350 కోట్ల దాకా పెడుతున్నారు ఇక ఈ మూవీలో అయితే యాక్షన్ సీన్స్ అయితే వేరే లెవెల్ లో తెరకెక్కిస్తున్నారట డైరెక్టర్ శంకర్ ఇక ఈ మూవీ యొక్క డిజిటల్ రేట్స్ ను నెట్ఫ్లిక్స్ 80 కోట్లు ఇచ్చుకునిందట కేవలం ఫస్ట్ లుక్ రాగానే ఈ మూవీ పైన హైప్ వేరే లెవెల్ లో క్రియేట్ అయింది ఇది రామ్ చరణ్ రాంపేజ్ అనే చెప్పుకోవాలి కేవలం ఈ మూవీలో ఉన్న సాంగ్స్ కే 30 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట కేవలం రామ్ చరణ్ ఎంట్రీ సాంగ్ కే 5 నుంచి 6 కోట్ల బడ్జెట్ అయితే పెట్టారట ఈ సాంగ్ కే మూవీ హైలైట్ అవుతుందని డైరెక్టర్ శంకర్ చెప్పారు ఇక ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న మూవీ కావడంతో అందులో ఉన్న తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీని డైరెక్ట్ చేయడంతో ఈ మూవీ పైన హైప్ వేరే లెవెల్ లో ఉంది ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి